వెల్కమ్ టు జీ9 న్యూస్. ప్రస్తుతం మనం పార్నపల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్లో ఉన్నాం. ప్రస్తుతం ప్రభుత్వ పాలన గురించి ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నా పేరు ఓ నాగరాజు. అమ్మా మీరు ఎన్ని రోజుల నుంచి అంటే ఎన్నేళ్ళ నుంచి మీరు ఆటో ఇక్కడ నడుపుతున్నారు? 12 సంవత్సరాలు. మీకు పులివెందులో ప్రత్యేకంగా మీకంటూ ఒక ఆటో యూనియన్ ఉందా? ఉందిమా. ఉంటే ఎన్ని ఉన్నాయన్న? 6. 6 ఆటో యూనియన్స్ ఉన్నాయి. ఆటో వాళ్ళందరికీ అంటే ప్రభుత్వం ఇస్తుంది కదా వాహన మిత్ర, అది మీకు వస్తుందా? వస్తుంది. సంవత్సరానికి ఎంత వస్తుంది అన్న? ఆటో తోలితేనే వాహన మిత్ర. వాహన మిత్ర 10,000. సంవత్సరానికి 10,000 వస్తుందంట. ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో మీకు కానీ మీ కుటుంబానికి కానీ అందిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఉంటే అవి చెప్తారా మాకోసం? అమ్మఒడి పడుతుంది, రైతు భరోసా పడుతుంది, ఆ వాహన మిత్ర పడుతుంది. అంతే. అంటే రైతు భరోసా కూడా వస్తుందా? అంటే మీకు చేను ఉంది కదా, మీరు పంటలు పండిస్తుంటారా? పండిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాకుండా నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఏవి కొనసాగాలని మీరు అనుకుంటున్నారు? ఇవే కొనసాగితే మంచిది అనుకుంటా. అన్ని ప్రభుత్వ పథకాలు కొనసాగితే మీరు మంచిది అనుకుంటున్నారా? అన్ని ప్రభుత్వం మంచివి అనుకుంటాం. నవరత్నాలు 9 బాగున్నాయి. నవరత్నాలు 9 బాగున్నాయి. నవరత్నాలు 9 బాగున్నాయి అమ్మా.